నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. వ్యాక్సినేషన్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం ప్రజా అభివృద్ధి అధికారి కార్యాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని కోరుతూ, వాటి నకళ్ళు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ అనపర్తి మండల ప్రజా అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తి మండలం నాయకులు మరియు అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సమర్థవంతంగా సద్వినియోగం చేయడంలో అనపర్తి నియోజకవర్గంలో అధికారులు విఫలమయ్యేలాగా వైఎస్ఆర్సీపీ నాయకులు వారి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఈ నెల 6వ తారీఖున ఇక్కడ అనపర్తిలో కోవిషీల్డ్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా 9వ తారీఖున కోవాక్సిన్ అది కూడా ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో గర్ల్స్ హై స్కూల్లో శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు శిబిరాలకు సంబంధించి ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆసుపత్రిలో ఉన్నారో వీళ్ళే కోపంలో అధికారులు ప్రమేయం లేకుండా పంపిణీ చేసి ఒక్కొక్క వార్డు సభ్యులకి లేదా పోటీ చేసిన అభ్యర్థులకి 3 కూపన్లు కానీ 2 కూపన్లు కానీ 5 కూపన్లు కానీ చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయడం, అదేవిధంగా గ్రామానికి చెందిన అగ్రనాయకులిద్దరూ చెరొక 50 కూపన్లు పంపిణీ చేసుకోవడం, ఒక మార్గదర్శకాలు లేకుండా ఒక సరైన విధానం లేకుండా అధికారులు కూడా పూర్తిగా చేతులెత్తేసి వారికి పట్టినట్టుగా కూర్చోవడం జరిగింది. మరి వాళ్ళ అనపర్తి నియోజకవర్గంలో మిగిలిన 3 మండలాల్లో కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంది. 6వ తారీఖున ఎమ్మెల్యే గారు ఇక్కడ అనపర్తి శిబిరాన్ని సందర్శించి అత్యద్భుతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. 9వ తారీఖున గొల్లల మావిడేట సందర్శించి అత్యద్భుతంగా జరుగుతుంది, మొత్తం అందరికీ వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గారు ఏ ప్రాతిపదికన మొత్తం అందరికీ వ్యాక్సిన్ ఏ విధంగా సప్లై చేయగలుగుతారో ఒకసారి ఆయన వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మౌనముని, ఆయన మౌనం వేడరు. అక్కడక్కడ ఒక్కొక్క చిన్న చిలక పలుకులు 2 పలుకులు పలికి వెళ్ళిపోతూ ఉంటారు తప్పించి దేనికి వివరణ ఇచ్చే అలవాటు ఆయనకి లేదు. ఇవాళ 4 మండలాల్లో కూడా మీ అనుయాయుల ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను అపహాస్యం చేశారు. మీరు వైద్యుడై ఉండి ఒక వైద్య ప్రక్రియకు సంబంధించి ప్రజలందరూ ఇంత సంక్షోభ పరిస్థితి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితిని కూడా మీ రాజకీయం కోసం వాడుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తే మీరు అసలు శాసనసభ్యునిగా ఉండడానికి అర్హులా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు వైద్యులుగా అనర్హులు, ప్రజాప్రతినిధిగా అనర్హులు. ఇవాళ పరిస్థితి ఇవాళ ఇక్కడ ఏదో రేషన్ బియ్యం పంపిణీ చేసుకున్నట్టుగా ఈ వ్యాక్సిన్ కూపన్లు పంపిణీ చేసుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య. ప్రజలందరూ చాలా మనోవేదనతో ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుంది, ఎప్పుడు చేయించుకుందామని ఆలోచన చేస్తుంది. అందులో ప్రధానంగా కోవాక్సిన్ వాళ్ళు అయితే కోవాక్సిన్ మరలా దొరుకుతుందో లేదో అని చాలా ఆందోళన గురవుతున్న పరిస్థితుల్లో ఇవాళ ముందు రోజు కొన్ని కూపన్ల పంపిణీ చేశారు. ఎండో ఆఫీస్ నుంచి కొంతమందికి ఫోన్లు చేశారు, వాళ్ళని వ్యాక్సిన్కి రమ్మని చెప్పారు. మరలా అదే రాత్రి మీ ఒత్తిడి వల్ల, మీ అనుయాయుల ఒత్తిడి వల్ల మళ్ళీ అధికారులు ఫోన్ చేసి వాళ్ళని రావద్దని చెప్పడం జరిగింది. దీనిపైన మీకు చిత్తశుద్ధి ఉండి మీరు నీతి నిజాయితీ అని మీరు చెప్పుకునే పదాలు మీకు వర్తిస్తాయి అనుకుంటే దీనిపైన విచారణ చేయించండి. ఇవాళ మీ వల్ల, మీ అనుయాయుల వల్ల అనపర్తి నియోజకవర్గంలో అధికారులు బలైపోతున్న పరిస్థితులు వస్తూ ఉన్నాయి. గత వారం రోజుల క్రితం ఇక్కడ మనకి ఒక మహిళ శాసనసభ్యురాలుగా ఉన్నారు. మహిళ శాసనసభ్యురాలుగా ఉండి ఇక్కడ అశ్లీల నృత్యాలను ప్రోత్సహించడం, ప్లాకార్డులను ప్రోత్సహించడం, బుకీలను ప్రోత్సహించడం, కుజ్జా నృత్యాలు ప్రోత్సహించడం ఇవన్నీ జరుగుతూ ఉంది. మరి మహిళలకి ఇటువంటి పట్టవు, అటువంటిది ఇక్కడ మహిళ ప్రజాప్రతినిధిగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ అశ్లీల నృత్యాల వల్ల ఇతర అధికారులు బలైపోయారు. ఇవాళ ఎంతమంది అధికారులు బలైపోతారో మీ గ్రావెల్లో
ధనదాహం వల్ల, మీ గ్రావెల్లో అక్రమ మైనింగ్ వల్ల, మరలా ఇవాళ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల కూడా కొంతమంది అధికారులు బలైపోయే పరిస్థితి వస్తాం. మేము ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఆర్టీ యాక్ట్ కింద కూడా కొంత ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియని ఈ విధంగా అపహాస్యం చేసిన అధికారులు పైన చర్యలు తీసుకునే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యాక్సినేషన్ అందక ఇప్పటికే ప్రజల్లో ఆందోళన ఉంటే ఈ అనపర్తి నియోజకవర్గంలో దాస్తీకు మరీ ఎక్కువైపోయింది. వైఎస్ఆర్సీపీ దాస్తీకు అటువంటి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించడం అనేది సరైన విధానం కాదు. అధికారులపైన కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. తప్పనిసరిగా విచారణ జరిగించాలి. 6-9 తారీఖుల్లో జరిగిన వ్యాక్సిన్ శిబిరాలపైన, 4 మండలాల్లో జరిగిన శిబిరాలపైన జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.